చూడు వీర్, నీ రోబోబాయ్ సూటు సర్వీసింగ్ అయిపోయింది. ఇక మిగిలింది ఫైర్ సూట్, డ్రిల్లింగ్ సూట్, స్పేస్ సూట్, అండర్ వాటర్ సూట్, ఇవన్నీ సర్వీసింగ్ అవుతున్నాయి. ఈ అన్ని సూట్లు సర్వీసింగ్ పూర్తయ్యే వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు కేవలం సింపుల్ రోబోట్వి. ఈ సమయంలో నీ లోపల ఎలాంటి ప్రత్యేక పవర్స్ లేవు. అందుకని నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు. కాని తాతయ్య, ఆడుకోవడానికి బయటికి వెళ్ళొచ్చు కదా. అవును వీర్, మనం బయటికి వెళ్ళి ఆడుకుందాం. కాని ఒక్క విషయం, కాని గీని అయితే గీతే మరి, ఇవేవి అవసరం లేదు తాతయ్య గారు. మిగిలిన సూట్స్ ఇప్పుడు రెడీ కాకపోతే ఏమైంది? జింటు ఉన్నాడుగా, ఎవరు? అవును, అలాగే చులుపులు ఎక్కడ ఉంటాడో అక్కడ నో చింత నో దిగులు. I am glad. Very, very glad. బాస్, ఇంతకీ ఆక్టోపస్ లో ఏముంది బాస్? మీరు ఇంత ఆనందంగా ఉన్నారు. దీని శక్తివంతమైన బాహువుల్లో చిక్కుకున్న వారు అక్కడే అంతమైపోతారు. తను చెప్పింది కరెక్ట్ బాస్, తను చెప్పింది కరెక్ట్. వచ్చి చూడు ఇది ఏ విధంగా పనిచేస్తుందో. ఇక్కడున్న నీలిరంగు బటన్ని పుష్ చేశామంటే మిగతా పనులన్నీ ఇదే చేసుకుపోతుంది. ఇలా ఇవ్వండి చూస్తాను. ఏంటి ఇలా చేసావు టింబక్టూన్? ఆఫ్ చేయి, ఆ స్విచ్ ఆఫ్ చేయి టింబక్టూన్. సారీ బాస్, సారీ, డెమో చూసానంతే. నన్ను విడిచిపెట్టు టింబక్టూన్, ఆ స్విచ్ ఆఫ్ చేయి. టింబక్టూన్, నేను నీకు బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను. Robo boy suit on. మర్చిపోయాడు. నేను ఇక్కడేం చేస్తున్నాను? నాకు చాలా ఆకలిగా ఉంది, వెళ్ళి ఏదో ఒక చాట్ తిని వస్తాను. పని అయిపోయింది. ఆక్టోపస్ రోబోట్ వీర్ని పట్టుకుని ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఇక ఆ వీర్ ఆట అంతమైనట్టే. తాతయ్య, నన్ను ఒక ఆక్టోపస్ టైప్ రోబోట్ పట్టుకుంది. నువ్వు బయటకు వెళ్ళొద్దని నేను ముందే చెప్పాను కదా వీర్. కానీ నువ్వు నా మాట వినలేదు. ఎలాగోలా దాని పట్టు నుంచి నువ్వు తప్పించుకోవడం కోసం ప్రయత్నించు, లేదంటే అది నిన్ను డిస్ట్రాయ్ చేస్తుంది. త్వరగా తప్పించుకో. వీర్, ఇప్పుడు నువ్వు తప్పించుకోవడానికి కేవలం 30 సెకండ్ల సమయమే ఉంది. అంత తక్కువ సమయంలో నువ్వు తప్పించుకోలేవు వీర్. డిటాచ్ రోబో బాయ్ సూట్. డిటాచ్ రోబో బాయ్ సూట్. బాస్, బాస్, ఆక్టోపస్ వీర్ని డిస్ట్రాయ్ చేసేసింది. ఐ యామ్ గ్లాడ్, వెరీ వెరీ గ్లాడ్. ఆ ఆ
తాతయ్య, నేను ఇక్కడ ఒక పెద్ద లోయలో పడిపోయాను. నేను ఇప్పుడే వస్తున్నాను వీర్, నువ్వు భయపడకు. మేము కూడా మీతో వస్తాం తాతయ్య గారు. సరే. టింబక్టూన్, వీరింకా అంతం కాలేదు. అతనక్కడ ఒక గుహలో పడి ఉన్నాడు. డాక్టర్ ప్రేమ్ సహాయ్ అతన్ని కాపాడడానికి వస్తున్నాడు. నువ్వు వెంటనే నీ మ్యాగ్నెటిక్ ఇంకా ఫిషర్ రోబోట్లను తీసుకుని వెళ్ళు. వెళ్ళి అతన్ని ఆపో. నేను వీరిని వెతకడానికి ఆక్టోపస్ ని పంపిస్తాను. ఈసారి ఎలాంటి పొరపాటు జరగడానికి వీల్లేదు. ఇక నువ్వు వెళ్ళు. ఈ రోబోట్లు మనల్ని ముందుకు వెళ్ళనివ్వడం లేదు. ఇమిలి, ఇప్పుడు ఏం చేయాలి? ఈ స్పేస్ షిప్ ని రిపేర్ చేయడానికి ఎక్కడైనా ఆపాలి. తాతయ్య, మీరేమీ దిగులు పడకండి, నేను క్షేమంగానే ఉన్నాను. తెల్లవారుగానే ఇక్కడి నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తాను. ఓకే వీర్, ఆలోగా ఈ రాత్రికి నేను నీ సూట్లన్నింటినీ సర్వీసింగ్ చేసి రెడీగా ఉంచుతాను. దానికన్నా ముందే నా రోబోట్లు వీర్ని అంతం చేసేస్తాయి. నేను ఇక్కడ లోయ దిగువ ఒక చిన్న గుహలో దాక్కునే ఉన్నాను ఇమ్లి. కానీ నువ్వేమీ దిగులు పడకు, తెల్లవారుగాని నేనిక్కడ నుంచి బయటపడి మీరున్న చోటుకి చేరుకుంటాను. నాకు కోపం వచ్చింది, చాలా చాలా కోపం వచ్చింది. టింబక్టూన్, నువ్వు అక్కడ వీరిని వెతుకుతున్నావా లేదంటే షికారు చేస్తున్నావా? వెళ్ళి చూడు. ఆ వీర లోయ దిగువ ఒక చిన్న గుహలో దాక్కుని ఉన్నాడు. నువ్వు అన్ని రోబోట్లను అక్కడికి తీసుకుని వెళ్ళు. వెళ్ళు. వీర్, నీ సూట్లన్నిటిని నేను సర్వీసింగ్ పూర్తి చేశాను. ఇక నువ్వు నీ సూట్లను పిలవచ్చు. ఓకే తాతయ్య, రోబో బాయ్ సూట్ ఆన్. రోబో బాయ్ సూట్ ఆన్. Oh boy.
చూడు, ఇప్పటికే నువ్వు చాలా తిన్నావు. తిన్నదానికి డబ్బులు ఇచ్చి ఆ తర్వాత నీకు ఎంత కావాలో తిన్నా. డబ్బులైతే నా దగ్గర లేవే. ఏమన్నా ఇప్పుడు నేనేం చేస్తాను చూడు. అరే, నేను ఇక్కడేం చేస్తున్నాను? వీర్ ఎక్కడున్నాడు? వీర్ వీర్ వీర్, ఆ ఆక్టోపస్ ఎక్కడుంది? నేను వెంటనే దాని అంతు చూస్తాను.